అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికే వెలుగొచ్చింది, ఊపిరి వచ్చింది నిజం చెప్పాలంటే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉత్తరాంధ్రలో తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవి ఎంత జీవం పోసినాయి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. జగన్ మోహన్ రెడ్డి అనే ఒక సైకో మనస్తత్వం ఉన్న ఆయన చేతిలో ఒక ఛాన్స్ అని అడిగితే చేతిలో పెట్టిన నేరానికి పాపానికి బానిస బతుకులు బతుకుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విముక్తి దొరుకుతుంది అని ఒక చిన్న చిరు ఆశ ఇవాళ వచ్చింది. అందరినీ మోసం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో వెళ్లాల్సిన ఈయన మూడు రాజధానులు ఉద్ధరిస్తానంటూ వైజాగ్ కి నేను షిఫ్ట్ చేస్తానంటూ ఎప్పటికప్పుడు బెదిరింపులతోటి ప్రజల్ని భయపెడుతూ భయభ్రాంతులను గురి చేస్తూ వాళ్ల మానసిక పరిస్థితితో ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఒక పద్మవ్యూహం ఉంది. బాబాయ్ హత్య కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆయన సొంత కేసులు కావచ్చు, వీటన్నిటికీ గురించి అడగకుండా ఉండాలి, ప్రజలు ఆలోచించకుండా ఉండాలి అంటే ప్రజల్ని ప్రశ్నార్థకం చేయాలి. అదే ప్రశ్నార్థకంలోకి ప్రజల్ని తీసుకెళ్లిపోయారు. ఉత్తరాంధ్రలో రాజధాని ఉద్ధరిస్తాను ఏదో చేసేస్తానన్న పెద్ద మనిషి ఇవాళ చూసుకోవయ్యా, నీకు అక్కడ డిపాజిట్లు కూడా లేకుండా అయిపోతున్నావు, అక్కడ వచ్చిన మెజారిటీ నీకు, అక్కడ పశువుల మంత్రి చేస్తున్న అరాచకాన్ని స్లిప్పులు వేసి మరీ చెప్పిన దాఖలా ఇవాళ. ఇవాళ నీ పరిపాలన గురించి టీచర్లు పట్టభద్రులు నీకు బుద్ధి చెప్పిన విధానం ఏదైతే ఉందో అది హర్షణీయం. నువ్వు ఒక ఛాన్స్ అని తీసుకుని వాళ్ళని మభ్యపట్టి నువ్వు ఏ సీట్లో అయితే కూర్చున్నావో గురి చూసి దెబ్బ కొట్టారు నీకు. కానీ ఇంకా బాధేస్తోంది ఎక్కడంటే నీకు ఇంకా అంత 36% 26% ఎంత ఓట్లు వచ్చినాయి కదా, ఆ ఓట్లు వేసే జనాన్ని ఇంకా చూస్తుంటే నాకు ఇంకా జాలేస్తుంది. మరి ఎందుకు ప్రలోభ పడ్డారో, ఎందుకు ఆలోచన శక్తిని కోల్పోయారో, నీకు ఇంకా ఓటేయటానికి ఎందుకు ముందుకొస్తున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా తెలుసుకుంటారు. ఎందుకంటే రాను రాను నీ పరిపాలన ఉంటే ఉద్యోగాలుండవు, కంపెనీలుండవు, అభివృద్ధి ఉండదు, అరాచకం పెరుగుతుంది. నువ్వే నేర్పిస్తున్నావు అందరికీ ఎంటుకు కూడా పీకలేరనే పదాలు ఉపయోగిస్తూ, అలా మాట్లాడండి అని చెప్పి నీ క్యాడర్ని నిర్దేశిస్తూ, అదేవిధంగా అందరూ మాట్లాడుతూ నీ క్యాడర్ మొత్తం నీకు జై కొట్టే జనం మొత్తం అదే భాష వాడుతున్నారు. ఆడవాళ్లు కట్టుకునే చీర కట్టు బొట్టు దగ్గర నుంచి విమర్శించడం మొదలు పెడుతున్నారు. ఆడవాళ్ళ దగ్గర నుంచి క్యారెక్టర్ అసాసినేషన్స్ మీమ్స్ తయారు చేసి వదలటం నేర్చుకున్నారు నీ నుంచి. కొంచెమన్నా సిగ్గుండాలి ఇలాంటి పరిపాలన చేయటానికి. సిగ్గుపడండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆడవాళ్లు రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. ఒకనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఏ బానిస బతుకైతే బ్రతకామో అదే బానిస బ్రతుకు నీ పరిపాలనలో బ్రతకమని చెప్పి నువ్వు శాసిస్తున్న తీరుని ఇవాళ తప్పకుండా మొదటి అడుగు వేశారు ప్రజలు. నీకు ఖచ్చితంగా 2024లో బుద్ధి చెప్తారు. తమరన్నారే వై నాట్ 175, నో 175, మేబీ 5, అంతే.